విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలంలో జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా రేగిడి ఆమదాలవలస మండలం ఉంగరాడమెట్ట వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి యూపీ రాజు ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు యూపీ రాజు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అలానే తిరుమల తిరుపతి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు హిందువులు పరమ పవిత్రంగా భావించే లడ్డులో కల్తీ నెయ్యి వినియోగించడం చాలా దారుణమని గత ప్రభుత్వంలో పాపాలకు పాల్పడ్డవారికి తప్పనిసరిగా శిక్ష పడాలని లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడడం దుర్మార్గపు చర్య అన్నారు ఇలాంటి వ్యక్తులను బహిరంగంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రేగిడి ఆమదాల వలస మండల జనసేన పార్టీ సమన్వయకర్త రెడ్డి బాలకృష్ణ పుల్లి అప్పలనాయుడు నీలకంఠం పాపారావు సత్యం నాయుడు బుజ్జి వీర మహిళలు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు